अंबरपेट गोलनाकलो कल्ती कल्लु तागी ओ व्यक्ति मृति चेंदाडु कल्ती कल्लु विक्रयिस्तुन्न कांपौंड यजमानी बालराजु गौड्ने शिक्षिंचालनि मृतुडि कुटुंब सभ्युलु धर्ना चेशारु गोलनाक निवासि गिरिबाबु रात्रि कांपौंड लो कल्लु सेविंचाडु कल्लु तागगाने अपस्मार स्थितिलो चेरुकुनि मृति चेंदाडु जनावासंलो उन्न कांपौंड तोलगिंचालनि स्थानिकुलु डिमांड चेस्तुन्नारु నిన్న సాయంత్రం గిరిబాబు అనే వ్యక్తి మన గొల్లక కల్లు కంపౌండ్ శ్రీ సాయి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ కంపౌండ్ కు రావడం జరిగింది. ఈ మధ్య ఆయనే కల్లుకు అలవాటు పడ్డాడు. ఈ మందుల కల్లు తాగడం తోటి ఆయన నిన్న హఠాత్తుగా సురోదప్పి పడిపోవడం తోటి సిబ్బంది కూడా చూసుకోక పట్టించుకోకుండా అక్కడే వదిలేశారు. మాకు బస్తీ నివాస చుట్టుపక్కల పబ్లిక్ తోటి సమాచారం అందుకున్నాం. అందుకొని ఒక గంట తర్వాత అతను పడిపోయిన గంట తర్వాత వచ్చి మేము చూసి ఎంక్వైరీ చేయగా ఛాన్స్ అయిపోయింది, గంట సేపయింది అతను పడిపోయిండు అని చెప్పి ఆ చుట్టుపక్కల కూర్చున్న జనాలు చెప్తే మేము అప్పుడు చూసి మేము అంబులెన్స్ కాల్ చేసి అంబులెన్స్ ద్వారా అతన్ని తీసుకెళ్లి ఇక్కడ మన దుర్గాబాయి దేశ్‌ముఖ్ హాస్పిటల్ కి తీసుకెళ్లాం. తీసుకెళ్తే అక్కడ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్లు చూసి ఏమన్నారంటే ఇతను చనిపోయి ఛాన్స్ సేవ్ కావస్తుంది, ఒకవేళ పడ్డ వెంటనే తీసుకొచ్చి ఉంటే అతను బతికేవాడు అని అన్నారు. అంటే ఇక్కడ ఈ బార్ అండ్ రెస్టారెంట్ సిబ్బంది కానీ సెక్యూరిటీ కానీ ఆ యాజమాన్యం కానీ ఎంత నిర్లక్ష్యం చేసిందంటే ఆ నిర్లక్ష్యం కారణంగానే మా గిరిబాబు అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. దయచేసి ఇది జనావాసాలలో శ్రీ సాయి దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ జనావాసాలలో మధ్యలో ఉండి మా బస్తీ యువకులకు విద్యార్థులకు అందరికీ